నమస్కారం, జేపీ న్యూస్ కో స్వాగతం. పింఛన్ కోసం వృద్ధులు ప్రాణాలు పోయాయంటే కారణం ప్రతిపక్ష పార్టీ మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకుంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో ప్రత్యక్షంగా చూస్తున్నామని, పింఛన్ కోసం వృద్ధులు ప్రాణాలు పోయాయి అంటే కారణం ప్రతిపక్ష పార్టీ కాదా అని విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్ సేవలు ప్రస్తుతం నిలిచిపోవడంతో సామాజిక పింఛను అందుకుంటున్న లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పింఛన్ కోసం ఎండలో తిరిగి వృద్ధుడు సైతం మరణించారని వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆలోచన ప్రస్తుతం ప్రజలందరికీ తెలిసిందన్నారు. కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి పార్టీకి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ సర్దార్, జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య, వార్డు కౌన్సిలర్ కోడూరు కౌసల్యమ్మ, సీనియర్ నాయకులు ఇందూరు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నమంగా ఒక పెద్ద ఒక మనిషి అయితే చనిపోవడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆ దానివల్ల కొంచెం డీహైడ్రేషన్ ఎన్నిసే ఆ వయసులో ఒక మనిషి కూడా చనిపోయారు. అంటే ఈ సిస్టమ్ ఇప్పుడు అర్థమైందా, ఎంత 5 సంవత్సరాలు ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తూ ప్రజలకు ఎంత సేవ అందించేటట్టు ఈ సిస్టమ్ పెట్టిన మన ముఖ్యమంత్రి గారిని ప్రతి సంవత్సరం విమర్శలు చేస్తూ దాని తర్వాత వాలంటీర్లు మీద తెచ్చుకొని వాళ్ళు మహిళలు మాయం చేస్తారని, వాళ్ళు ఓట్లు మాయం చేస్తారని రకరకంగా ఆరోపణ చేసి వాళ్ళు కూడా తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు ప్రజలకు అర్థమైంది, వాళ్ళు వచ్చి రద్దు కాలేదు, ప్లస్ ఎన్నికల కోర్టు రాలేదు, మీ ప్రభుత్వం రన్ అవుతున్నా కూడా ఎందుకని టెన్షన్ కావాలని ఆపారని ప్రతిపక్ష ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అన్ని రూల్స్ తెలుసు. ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తే దాని తర్వాత ఇంకా మన చేతిలో ఏముంటుంది? అది ఏమైనా కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో చేయాలి. వాలంటీర్ సిస్టమ్ అయితే వాళ్ళే స్పెసిఫిక్ ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఇస్తూ అది రద్దు చేయాలని, వాళ్ళు ఏం యాక్టివిటీలో పార్టీ చేయకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత పాపం వాలంటీర్ చాలా మంది మేము రిజైన్ అన్నా చేసి మేము మేము సేవలు అందిస్తామని చెప్పేసి గొప్ప మనసు ముందుకొస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. అట్లాంటి 5 సంవత్సరాలు ప్రజలందరూ సేవలు అందించారు. ఇప్పుడు ఏమన్నా లోటు ఉంటే అది కేవలం టీడీపీ వల్ల ఎవరి వల్ల కాదు అని చెప్పేసి కడపడి ఇప్పుడు మోడీ గారు కూడా అంటారు కదా, నేను ఇప్పుడు థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సారీ కంట్రీ ఇన్ ఇండియా, నంబర్1 గ్రోయింగ్ కంపెనీ అని చెప్తారు కదా ఇండియా. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర మన దేశంలోనే నంబర్4. అట్లాంటి మెజర్మెంట్స్ ఇప్పుడు అన్ని విధాలుగా ఆంధ్ర ఫస్ట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ సేవలు అందుతున్నాయి కాబట్టి ఎక్కడైనా కానీ ఒక కంప్లైంట్ లేకుండా, ఒక కాస్ట్ అని చెప్పి, రిలీజన్ అని చెప్పి, లేకపోతే జెండర్ అని కానీ ఏ విధంగా ఏ చూడకుండా కానీ అందరికీ వస్తున్నాయి కాబట్టి అందరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక సైలెంట్ వేవ్ అయితే ఉంది సార్, మీరు అందరు గమనిస్తారు తప్పకుండా. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటారు అన్ని సీట్లు తప్పకుండా. ప్రతిపక్ష పార్టీలకు ఈ మధ్య భారీగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా భారీగా చేరుకు వాళ్ళు వాళ్ళకి కండవాలు వేసుకుని మేము చేరుకుంటున్నాం అంటే మనం ఏం చేయగలుగుతున్నాం? వాళ్ళకి ఆ పిచ్చిపోయి ఇదే టీవీలో చూసుకుని వాళ్ళు కొంచెం సంతోషంగా ఫీల్ అవ్వాలి అని వాళ్ళ పేపర్ చదువుకుని రోజు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఎందుకు వాళ్ళు బాధ పెట్టాలి? వాళ్ళకి ఆ రిజల్ట్ లో తెలిసిపోతుంది కదా ఎక్కువ రోజులు లేదు. వాళ్ళు సొంత మనుషులు కండవాలు వేసుకుంటే అదేం పిచ్చి వాళ్ళకి నాకు తెలుస్తుంది.